Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Chittu, YCP resound, Mamulga Leduga. రాష్ట్రంలో పలు పంచాయతీలకు జరిగిన ఉప ఎన్నికలలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా విచింది. మరోసారి ఘన విజయాన్ని అందుకుంది ఆ పార్టీ. గ్రామస్థాయిలో తనకు ఉన్న పట్టును నిలుపుకుంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోబోతోన్న నేపథ్యంలో వైసీపీకి అనుకూలంగా ఈ ఫలితాలు వెలువడడం ఆ పార్టీ కేడర్లో జోష్ను నింపింది. ఈ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బలే తగిలాయి. ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయింది. వైసీపీ దూకుడు ముందు చతికిల పడింది. జనసేన పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. ఆ పార్టీ మద్దతుదారుడు ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించారు. ఈ ఫలితాలు టీడీపీ జనసేనను నిరుత్సాహపరిచాయి. శ్రీకాకుళం జిల్లా పెదలంకం, అన్నాపురం, బద్రి పంచాయతీలను వైసీపీ గెలుచుకుంది. బొప్పడం పంచాయతీని టీడీపీ గెలుచుకుంది. పార్వతీపురం, మన్యం జిల్లాలోని గుమ్మ పంచాయతీ వైసీపీ వశమైంది. విజయనగరం జిల్లాలోని పిఎస్ఆర్పురం, కొప్పర్ల, ఓణి అగ్రహారం, పడాలపేట వైసీపీ జెండా ఎగిరింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సీలేరు, పెదకోడపల్లి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గోడలంక, ఏలూరు జిల్లాలోని అడవినెక్కలం, వనదూరు, వీరమ్మకొంట, కొంగంచర్ల, ఎన్టీఆర్ జిల్లాలోని పెదమోదుగుపల్లి, దాచబరం, బాపట్ల జిల్లాలోని పౌలూరులో వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు. తిరుపతి జిల్లాలోని అడవి కోయంబేడు, కర్నూలు జిల్లాలోని బదినేహల్, నంద్యాల జిల్లాలోని కోట కందుకూరు, శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని చలివెందుల, కడప జిల్లాలోని కొలవల్లిలో వైసీపీ మద్దతుదారులు విజయకేతనం ఎగరవేశారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని బుర్రిపాలెం, పాకల, లింగరాజు అగ్రహారం, అనంతపురం జిల్లాలోని జంగంపల్లి పంచాయతీల్లో టీడీపీ గెలిచింది. శ్రీకాకుళం జిల్లా బొప్పడం, విజయనగరం జిల్లా లక్ష్మీపేట, అల్లూరి సీతారామరాజు జిల్లా శోభకోట, అనకాపల్లి జిల్లా కోరుప్రోలు, కాకినాడ జిల్లాలోని జార్జిపేట, పశ్చిమ గోదావరి జిల్లా కావలిపురం పంచాయతీలు టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి. బాపట్ల జిల్లాలోని మున్నంగివారి పాలెం పంచాయతీని జనసేన గెలుచుకుంది.